యా సార్ అందరికీ నమస్కారం అండి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫార్స్ ఇది. ఎన్నికలు కాదు ఇది, అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ కొంతమంది అధికారుల్ని లోబర్చుకొని వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని ఒక హాస్యాస్పదంగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. మొన్నేమో లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడానికి లేదు, ఏ నియోజకవర్గం వాళ్ళు ఆ నియోజకవర్గంలోనే ఉండాలి, బయట తిరగటానికి వీల్లేదని పాపం ఆయన క్యాంపులోనే ఉంటానన్నా కూడా వినకుండా బలవంతంగా ఆయన్ని వికెట్ చేయించారు, ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఈ చట్టం అందరికీ వర్తించదా? ఎన్నికల కమిషన్ అడుగుతున్న ఈ ప్రశ్న. ఈ చట్టం అందరికీ వర్తించదా? చిత్తూరు ఎస్పీని అడుగుతున్నా, కలెక్టర్ని అడుగుతూ ఉన్నా, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీస్లో ఉన్న అధికార గణాన్ని నేను అడుగుతూ ఉన్నా, ఈ చట్టం అందరికీ వర్తించదా? ఒక్కసారి ప్లే చేయవయా, విశాఖపట్నం ఏం జరుగుతుందో ఒకసారి చూపిద్దాం. పోలీసులు కూడా పక్కన ఉన్నారు, ఊరేగింపు జరుగుతూ ఉంది. ఎన్నికలు జరిగే చోట లోపల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈయనెవరు ఒక ఆపోయా స్టే పెట్టింది, కొంచెం వెనక్కను, ఆ దొర కనపడతాడు, కొంచెం వెనక్కను, ఇంకొంచెం ఇంకొంచెం వెనక, ఇంకొంచెం ఇతని బోడిగుండ ఆపు. ఎస్, ఈయనెవరో గుర్తుపెట్టారా? సోదరుల తమ్ముడు, పాత్రికేయ సోదరులు, ఇతను వైవి సుబ్బారెడ్డి అని, టీటీడీ చైర్మన్, ముఖ్యమంత్రి గారికి బాబాయ్ అవుతాడు ఈయన, ఈయన ఒంగోలులో ఉంటాడు ఈయన. ఈయనెందుకు విశాఖపట్నంలో ప్రచారం చేస్తున్నాడు? పోలింగ్ బూతుల దగ్గర దండం పెట్టుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా మిస్టర్ మీనా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అట్ ఆంధ్రప్రదేశ్, ఈయన ప్రచారం చేస్తున్నాడండి, ఇప్పుడే 15 నిమిషాల క్రితం తీసిన వీడియో ఇది. ఇతనెవరు? ఆ దండం పెట్టే మనిషే వైవి సుబ్బారెడ్డి. ఇతనికి ఏం పని అక్కడ పోలింగ్ బూత్ దగ్గర? పోలీస్ ఆఫీసర్లు కూడా పక్కన ఉన్నారు, అసలు ఆ పోలీస్ ఆఫీసర్లైన వాళ్ళు? పోలీస్ ఆఫీసర్లు ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్సా వాళ్ళు, లేకపోతే ఆ డ్రెస్ వేసుకున్న వైకాపా వాళ్ళ, పోలీసు యూనిఫామ్ వేసుకున్న వైకాపా వాళ్ళ? ఎవరు వీళ్ళందరూ? ఎలా వస్తారు? హూ ఇస్ ది జెంటిల్మన్? ఆ చూపు కూడా చూడండి ఎలా ఉందో. నేను అనకూడదు, నేను సభ్యత అడ్డు వస్తుంది, అతను చూపే విధానం చూడండి. అది ఎలా వైవి సుబ్బారెడ్డి ఎలాగా పోలింగ్ జరుగుతున్న చోటుకి ఎలా వచ్చారు? పక్కన ఒక వైకాపా కన్ను, ఇటుపక్క కూడా ఆయన వైకాపా అనుకుంటా, ఇదో మా తెలుగుదేశంలో ఉన్నాడు దూకినట్టున్నాడు. నేను అడుగుతున్నా ఇప్పుడు, అక్కడ ఎస్పీని అడుగుతున్నా, అక్కడ కలెక్టర్ని అడుగుతున్నా, విశాఖపట్నం కలెక్టర్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వాట్ ఈస్ దిస్? అతను ఎలా వస్తాడు రోడ్డు మీదకి? అక్కడే లోకేష్ బాబుని అక్కడ ఉండకూడదని పంపించారు, ఇక్కడ ఈ బాబు ఎట్లా తిరుగుతాడు? అంటే ఈ బాబు మన బాబా? ముఖ్యమంత్రికి బాబా? ఎలా తిరుగుతాడు ఈయన? చీచీ చీచీ, ఇదేం అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు? చీచీ చీచీ, ఇదేం అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గారు? ఎలా వస్తాడు? విశాఖపట్నం పురవీధుల్లో దండం పెట్టుకుంటూ, ఒక పక్కన పోలింగ్ జరుగుతుంటే బిల్డింగ్లో దండం పెట్టుకుంటూ, వైకాపా కండవాల మీద వేసుకొని పోలీసులు పారా చేస్తూ తీసుకెళ్తుంటే ఇది ఒక ఎలక్షనా అని అడుగుతున్నా? మీరు ఒక అధికారులా నేను అడుగుతున్నా? ప్రజల సొమ్ము తింటున్న అధికారులేనా మీరని అడుగుతున్నా? ఇటువంటి సొమ్ము తింటే మీకు అరగను కూడా అరగదురా బాబు. డ్యూటీలు చేయకుండా దొంగ డ్యూటీలు చేస్తున్నారు మీ దొంపల దాకా. ఇదేమిటి, ఏంటి, ఎట్లా వస్తాడండి దట్ జెంటిల్మెన్? వైట్ హెయిర్, వైట్ డ్రెస్, ఎవ్రీథింగ్ వైట్. అది ఎలా తిరుగుతుంది? దండం కూడా చూడండి, ఏదో మా ఊరు, మా ప్రభుత్వం, మా గవర్నమెంటు, మా పోలీసులు, మా కలెక్టరు, మా కమిషనర్ అన్నట్టు ఉంది అది. ఏమన్నా
వెంటనే ఏం యాక్షన్ తీసుకుంటారు? తీసుకెళ్ళి లోపల పడేద్దు అతన్ని, లోపల పడేద్దు అతన్ని, ఇమీడియట్ తీసుకెళ్ళి చేతులు వెనక కట్టి లాకప్లో పడేయద్దు అని ఏమి సమాధానం చెబుతారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్? ఏమి సమాధానం చెబుతారు వైవి సుబ్బారెడ్డి? ఆ రకంగా విశాఖపట్నంలో నడివీధుల్లో వీధి వీధిన అతను అక్కడ ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఆయన దండం పెట్టుకుంటూ పోలీసులు పారాగాస్తున్నారు. ఇదొకటి. అక్కడ తిరుపతి ఒక సెంటర్ ప్లేస్ అయిపోయింది. ఆ కలెక్టర్ అండ్ ఎస్పీ వాళ్ళ విధి నిర్వహణ వదిలేసి ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కలెక్టర్ అండ్ ఎస్పీ ఆఫ్ తిరుపతి విధి నిర్వహణ వదిలేశారు వాళ్ళు. ఏం జరిగితే మాకేంటి? రుణం తీర్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రుణం ఆ పొజిషన్లో వాళ్ళకి ఇచ్చినందుకు. లేకపోతే ఇదేంటండి, ఆ ఎమ్మెల్యే కొడుకు బూతుల్లోకి ఎలా వెళ్తాడండి? మా వాళ్ళని ఇంతమందిని ఎలా అరెస్ట్ చేస్తారండి? ఏం నేరం చేశారని వీళ్ళందరిని అరెస్ట్ చేస్తారండి? ఏం తప్పు చేశారండి వీళ్ళు? అసలు తప్పు చేసినాడు పోలింగ్ బూతుల్లో తిరిగిన వాడు, బెదిరించిన వాడిని, వాడిని పంపించారు హాయిగా ఆ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు అబ్బాయిని. అదేమని ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా మేము ఇది ఒక ఎలక్షన్ సిగ్గుచేటు ఇది ఎన్నికంటానికి. దీనికి ఒక ఎన్నికల కమిషన్ అవసరమా? స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మీ ఉనికికే ఇదొక ప్రశ్న పత్రికే సోదరులారా. ఈ మాట రాయలే మీరు. ఎలక్షన్ కమిషన్ ఉనికికే ఇదొక ప్రశ్న ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆ సిఐలు పట్టుకెళ్ళారు అక్కడ ఏర్పేడలో, సిఐ శ్రీహరి, తర్వాత విమెన్ సిఐ వాసంతి గారట. ఎంత ఆనందాన్ని పొందుతున్నారో టీడీపీ వాళ్ళని అడ్డుకోవడంలో. వైసీపీ వాళ్ళని రైట్ రైట్ అంటారట బస్ కండక్టర్ లాగా. టీడీపీ వాళ్ళని ఆపి వాళ్ళని ఏర్పేడలో అరెస్ట్ చేసి ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ తిరుగుతున్నా. నేను ఇమీడియట్గా అడుగుతున్న కలెక్టర్ని, ఎలక్షన్ ఆఫీసర్ని, ఎలక్షన్ కమిషన్ని, ఈ ఇద్దరు సీఎల్ని ఇమీడియట్గా ఆ విధి నిర్వహణ నుంచి తీసేయాలి. ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి లేదు. సిఐ శ్రీహరి ఆఫ్ ఏర్పేడు అండ్ సిఐ శ్రీమతి వాసంతి ఆఫ్ నగరి, వీళ్ళిద్దరిని కూడా ఎన్నికల విధుల నుంచి తొలగించి వీళ్ళిద్దరిని విఆర్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా. ఒక్క క్షణం కూడా ఎన్నికల డ్యూటీ వాళ్ళు నిష్పక్షపాతం చేయటం లేదు, పారదర్శకత లేదు. వైకాపా వాళ్ళు మా చుట్టాలు, టీడీపీ వాళ్ళు మాకు శత్రువులు అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. వాళ్ళిద్దరిని కూడా ఇమ్మీడియట్గా తొలగించాలని చెప్పి కూడా టీడీపీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, సంజయ్ గాంధీ కాలనీలో అక్కడ ఎస్ఐ ఉన్నాడు, 228 బూత్. తెలుగుదేశం కనపడితే ఊరుకోవట్లేదట అతను, లాఠీ తీసుకొని తరిమేస్తున్నాడు బయట ఉండి. వైకాపా వాళ్ళని పంపి అవి దొంగోట్లు ఉన్నాయి సార్ అన్న, లోపల చూసుకుంటారని లోపలికి పంపిస్తున్నాడు. ఒక గ్రీన్ ఛానల్ని పెట్టేశాడు దొంగోట్లు వేసే వాళ్ళకి. అటువంటి ఎస్ఐ అవసరమా? సంజయ్ కాలనీ, గాంధీ కాలనీలో ఉన్న ఆ ఎస్ఐని కూడా ఇమీడియట్గా ఎన్నికల విధి నిర్వహణ నుంచి తొలగించి సమర్థుడైన ఒక నిష్పక్షపాతంగా వహించే ఒక ఎస్ఐని వెతికి వెతికి అక్కడ వేయండి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పోలింగ్ బూతులు దొడ్డాపురంలో అక్కడ ఎస్ఐ శ్రీనివాస్, బూతులు టీడీపీ నా డాష్ 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 ఉండటానికే వీల్లేదంట. ఆ ఎస్ఐ తాత సోమండది, ఆ ఎస్ఐ బాబు జాగీరాది, అతను ఎస్ఐగా ఉండి అర్హత ఉందా? శ్రీనివాసరావు ఈస్ట్ పిఎస్ఎస్ఐ అంట అతను. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కనపడకూడదంట అక్కడ. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఉంటే చాలా సరదాగా మాట్లాడతారట. భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్తున్నాడు ఎస్ఐ. అటువంటి సిగ్గుగా లేదా? నీ భుజం మీద స్టార్లు సిగ్గుపడవా నేను చూచి? శ్రీనివాస్ ఆఫ్ ఈస్ట్ పిఎస్, అతన్ని కూడా తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇందాక ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టాను కదా, అది పెట్టాను. ఇది తిరుపతిలో అఫీషియల్ టెంట్ అండి. ఆఫీసర్స్ కూర్చొని స్లిప్పులు ఇస్తారు వచ్చిన వాళ్ళకి, అది టెంట్ ఆఫీసర్స్ కూర్చొని. ఆ టెంట్లో వైకప్ప వాళ్ళు కూర్చొని బిర్యానీ తింటున్నారు.
అంటే వైకాపా అధికారులు చెయ్యి చెయ్యి కలిపారా? ఎవరు మేరే దోస్త్ అని వైకాపా వాళ్ళను అట్లా ఉంచమా, స్టిల్ పెట్టు. వైకాపా వాళ్ళు అక్కడ అధికార యంత్రాంగం, పోలింగ్ యంత్రాంగం, బాయ్ బాయ్ అంటున్నారు చూడండి. అక్కడ కూర్చొని బిర్యానీ తింటున్నారు. ఇక ఎక్కడండి పారదర్శకత ఉందా ఈ ఎలక్షన్లో? ఈ ఎలక్షన్లు అవసరమా? ఇదేనా ఎన్నికలు నిర్వహించే విధానం? ఎక్కడికక్కడికి దాదాపు 50 మంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏదన్నా తీసుకెళ్ళిన అసలు తప్పు చేసిన ఎమ్మెల్యే తిరుగుతున్నాడు బూతులన్నీ తిరుపతిలో. ఆ ఎమ్మెల్యే కొడుకు ఇప్పుడు ఇద్దరు కలిసి తిరిగారు ఉదయం, మధ్యాహ్నం ఫోన్ చేసిన తర్వాత విడివిడిగా తిరుగుతున్నారట బూతులు. ఎవరండి వాళ్ళు? వాళ్ళ తాత జాగీరా పోలింగ్ బూతులు? వాళ్ళ పోలీసులకి సిగ్గు అనిపించడం లేదా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులకి? ఎమ్మెల్యేని లోపల ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యేకి వాట్ ఇస్ ద రైట్ ఈజ్ హ్యావింగ్ టు ఎంటర్ ది పోలింగ్ బూత్? సిగ్గు లేకుండా ఉంది వ్యవహార శైలి అంతా. ఆ ఎస్పీకి ఫోన్ చేస్తే పరమేశ్వర్ రెడ్డి ఉన్నారు ఆ రెడ్డి గారు, ఆ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఎవ్రీథింగ్ వాట్సాప్, ఫోన్ ఎత్తడంట. మరి ఫోన్ ఎత్తడానికి ఏమి ఆయనకి అభ్యంతరం తెలియదు. వాట్సాప్, ఎవ్రీథింగ్ వాట్సాప్ అంట. ఈయన వాట్సాప్లోనే పుట్టి పెరిగినట్టు. అరే ఒక పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికలు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే ఫోన్ ఎత్తరండి మీరు. ఇంకెవరు ఫోన్లు ఎత్తుతారు? వైకాపా కార్యకర్తలు చేస్తే ఎత్తుతారా? థ్యాంక్ యూ బ్రదర్, క్యాయ్ బ్రదర్ అని ఎస్పీ ఇక ఉందా? తను ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్, ఒక జిల్లాకి ఎస్పీ మీరు. ఏ ఫోన్ వచ్చినా మాట్లాడతా, ఎవరికి అన్యాయం జరిగినా నేను అండగా ఉంటా అని చెప్పవలసిన మీరు? వైకాపా ఫోన్లు ఎత్తుతారంట, మిగతా వాళ్ళంతా వాట్సాప్ అయినట. ఆ వాట్సాప్ ద్వారా చూస్తే చూస్తాడు, లేకపోతే లేదు. సిగ్గుచేటు. మీరందరూ జిల్లా అధికారులు అని చెప్పుకోవటం సిగ్గుచేటు అని చెప్పి కూడా ఆ ఎస్పీకి నేను తెలియజేస్తున్నా. అంతకుముందు వేరే చోట్ల ఎస్పీలు టక్మని ఎత్తుతారు. ఏం సార్ రామయ్య గారు ఏమంటారు? అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగితే న్యాయమైతే మా రిప్రజెంటేటివ్ చూస్తారు, లేకపోతే సారీ అని చెబుతారు. ఫోనే ఎత్తాడంటే ఈయన ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. రేపొద్దున నేను డీజీని అడుగుతాను. నేను మీ అధికారులకు అందరూ ఫోన్లు మాట్లాడద్దు, టీడీపీ వాళ్ళతో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా సార్? ఎవ్రీథింగ్ వాట్సాప్ అంట. పెట్టు మెసేజ్ పెట్టాడు ఆయన నాకు, వాట్సాప్, ఓన్లీ వాట్సాప్ అంట. మరి ఇక నీకు ఫోన్ ఎందుకు? వాట్సాప్ ఒకటి పెట్టుకోండి. కరెక్ట్ కాదు ఈ పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నా. ఆ కలెక్టర్ గారు అసలు ముద్దాయిల తరఫునే మాట్లాడుతున్నాడు ఆయన. దొంగ ఓట్లు బెస్ట్ అన్నట్లుగా ఉంది ఆ కలెక్టర్ గారి వ్యవహార శైలి. ఇటువంటి అధిక తిరుపతి ఈ రోజున ఎక్కడ పెద్ద ప్రాబ్లం లేదు, రాష్ట్రంలో పెద్ద ప్రాబ్లం లేదు. తిరుపతిలోనే వీళ్ళని కొత్తగా తీసుకున్నారా? ఈ ఎలక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా నిర్వహించి అంకితం చేద్దామనుకున్నారా? ఆయన పాదాలకు సమర్పించాలనుకున్నారా? మీ ఇద్దరు కలెక్టర్ అండ్ ఎస్పీ ఏమన్నా దొంగ ఓట్లు వేయించి ఏదన్నా చేసి అరాచకం చేసి టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి మన వైసీపీ వాళ్ళందరినీ కూడా బూత్లోకి పంపించి వైసీపీ దొంగ ఓట్లను అలౌ చేసి టీడీపీ వాళ్ళ ఎవరిని రాకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పి మన కరుణాకర్ రెడ్డి గారిని ఆయన కుమారుని యథేచ్ఛగా తిప్పి గెలిచి మీకు ఇస్తామని అన్న ఒప్పందం చేసుకున్నారా ముఖ్యమంత్రితో, ఎస్పీ అండ్ కలెక్టర్? వదిలేది లేదు ఎవరిని మేము. మీ అందరూ దీనికి మీరు చేసే తప్పులన్నిటికీ ఒక రోజున సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు రాబోతుందని చెప్పి కూడా తెలియచేస్తూ, ఈ ఎన్నికలు ప్రక్రియ అంతా కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ, గంట గంట ఎందుకు గంట మూడోసారో నాలుగోసారో అంటే ఎన్నికలు సరిగా నిర్వహిస్తే మాకేం పని అండి ఇది? మాటి మాటికి వచ్చి మీ దగ్గర ముత్తుకోవటానికి, పత్రికా సోదరులను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మాకేం సరదా? ఇక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర, అక్కడ సంజీవ్ రెడ్డి, సంజయ్ గాంధీ కాలనీలో రాత్రే వాట్సాప్ పెట్టినారు. వాట్సాప్ ఉందా మీకు? చూపిస్తా తమ్ముళ్ళారా ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎలా ఉందో అనేది. ఎందుకంటే మీరు కూడా పాత్రికేయులు కూడా న్యాయ నిర్ణేతలుగా ఉండాలా? మీరు కూడా తెలుస్తుంది ఇక్కడ ఏదో.
మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇది తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ రామారావు అనే వ్యక్తి ఆటో డ్రైవర్లను ఉద్దేశించి బెదిరిస్తూ రేపు ఓటింగ్కి రావాలని చెబుతూ పంపిన ఆడియో సందేశం ఇది. సుబ్బలక్ష్మి, ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రేపు ఉదయం 7 గంటల ప్రాంతానికంతా మీరు ఎస్కే ఫాస్ట్ ఫుడ్ టౌన్లో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గరికి చేరుకునవలను. అందరూ కూడా మంచి డ్రెస్సులు వేసుకొని షేవింగ్లు చేసుకొని మంచి మంచి వాతావరణంలో రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటలకి ఎస్కే ఫాస్ట్ ఫుడ్ టౌన్లో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గరికి చేరుకునవలను. ఎవరు రాకపోయినా కఠినమైన నిర్ణయం ఉంటుంది, పూర్తిగా సస్పెండే చేస్తాను, గుర్తుపెట్టుకోండి. చాలు చాలు. ఇది ఆ రామారావు గారు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కూడా అంట, అక్కడ ఆ బ్యాంకు చైర్మన్ కూడా అట. ఆటో డ్రైవర్లకు చెబుతున్నారు, రేపు పొద్దున షేవింగ్ చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని పోలింగ్కి రండి అని. ఆటో డ్రైవర్లు ఎవరికి డిగ్రీ లేదు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. 9th క్లాస్ 10th క్లాస్ 10th మ్యాక్సిమం ఇంటర్ చదివిన అతను ఒక అతను ఉన్నాడు ఆ యూనియన్లో. ఇది రాత్రి ఎలక్షన్ కమిషన్కి పంపించాం ఇట్లా చెప్పారండి. నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు ఉదయం తిరుపతి సంజయ్ గాంధీ కాలనీలో క్యూ కట్టిన ఆటో డ్రైవర్లు, డిగ్రీ లేకపోయినా ఓటు వేస్తున్న ఆటో డ్రైవర్లు. రాత్రి వీడియో మెసేజ్, ఆడియో మెసేజ్, క్యూ కట్టారు ఆటో డ్రైవర్లు. ఈ మెసేజ్, ఈ మెసేజ్, ఈ ఆడియో మెసేజ్ పెడుతూ కలెక్టర్కి, ఎస్పీకి, ఫ్రెండ్స్ కలెక్టర్కి ఎస్పీకి రెండు పెడుతూ ఆడియో మెసేజ్ పెడుతూ నేను మళ్ళా, సార్ దిస్ ఇస్ వరలరామయ్య, మెంబర్ ఆఫ్ పొలిట్ బ్యూరో ఆఫ్ టీడీపీ, రిక్వెస్ట్ టు ఇనిషియేట్ ఇమ్మీడియట్ యాక్షన్, థ్యాంక్ యూ అని పెట్టాను నేను. అంటే ఇవన్నీ యాక్షన్ తీసుకోండి అని ఎలక్షన్ కమిషన్కి పెట్టాం, కలెక్టర్కి పెట్టాం, ఎస్పీకి పెట్టాం. ఇంకెవరి దగ్గర మొత్తుకోవాలండి మేము? ఆటో డ్రైవర్లంతా క్యూ కట్టారు, అది మీ టీవీలో వచ్చిన మెసేజ్. అక్కడే దొంగ ఓట్లు వస్తున్నాయి. ఎస్ఐ గారు దొంగ ఓట్లు ఎలా చేస్తున్నారు, టీడీపీ వాళ్ళని తరిమేస్తున్నారు. ఈ రకంగా ఇది ఎన్నికల ప్రక్రియ అంటారండి ఇది. ఈ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుంది. అక్కడేం టెంట్లో అధికారులు వైసీపీ వాళ్ళు కూర్చొని బిర్యానీలు తింటారు, ఇక్కడేం ఆటో డ్రైవర్లు షేవ్ చేసుకొని తెల్ల చొక్కాలు వేసుకొని రమ్మంటారు అక్కడికి. ఈ రకంగా దొంగ ఓట్లతోటే గెలవాలనుకున్న గెలుపు గెలుప జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. అధికారులారా, ఈ రకంగా వ్యవహరిస్తే మీరు అధికారులుగా మీ గౌరవాన్ని పోగొట్టుకుంటారు, మీ ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని పోగొట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పు చేసిన అధికారులను ఎవరిని వదిలేది లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, ఇదొక ఎలక్షనే కాదు, ఇదొక బూటకం, ఇదొక మాయాజాలం, ఇదంతా దొంగ ఓట్లతోటి జరుగుతున్న ఎలక్షన్, 25-30 అన్నాం కానీ ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పి కూడా తెలియచేస్తూ, ఎప్పటికైనా దొంగ ఓట్లు వేసే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న, పోలింగ్ బూత్కి వెళ్ళకండి, అక్కడ మీరు దొరికారా జైలుకి వెళ్తారు. మీరు దొంగ ఓటు వేయటానికి వెళ్ళి మీ కర్మగాలు అక్కడ దొరికితే అక్కడి నుంచే జైలుకి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ, ఎలక్షన్ కమిషన్, కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ ఆఫ్ దోస్ డిస్ట్రిక్ట్స్, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తప్పుడు దొంగ ఓటు వేయటానికి వస్తే దొరికితే జైలుకి వెళ్తారని మీరు కూడా ప్రచారం చేయండి అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యువర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ వాసు ప్లీజ్ రవిష్ బరెడ్డి చెప్తానా.